సినిమా రంగానికి వస్తే మనం చాలా సినిమాలు ఇప్పటికీ బీటింగ్ అరౌండ్ ది బుష్ లాగా రెండు పాటలు నాలుగు ఫైట్లు ఒక అమ్మాయి ప్రేమ కథ ఇది ఇంతవరకే మనం చూస్తున్నాం. ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు సోషల్ కన్స్ట్రక్ట్ గురించి మాట్లాడినప్పుడు అలాగే రైతుల సమస్యల గురించి మాట్లాడినప్పుడు చాలా భావాల్ని మనం ఇది తప్పు అని చెప్పే అవకాశం దొరుకుతుంది. ఇలాంటి సినిమా వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఆటగాళ్ళగా మేమందరం ఇది వీ హ్యావ్ గాన్ త్రూ దిస్ అండ్ దీస్ ఆర్ ది క్వశ్చన్స్ అండ్ దీస్ ఆర్ ది ఆన్సర్స్ దట్ వీ వాంట్ టు గివ్ అని మీకు ఎప్పుడన్నా అనిపిస్తుంది? వెల్ అంటే సమ్ టైమ్స్ వీ డూ రిలేట్ టు ది ఎమోషన్స్ ఇన్ ద మూవీ ప్లేడ్ బై యువర్ క్యారెక్టర్ అండ్ అంటే నార్మలీ వెన్ వీ టాక్ టు పీపుల్ we may not be able ante anta depth ga we are not able to tell them what all we have gone through can when it is on the big screen so as players or as someone who's related to the players we can understand okay what all goes through in making one good player chalman anukuntaru okay she's played she's worked hard but it is just not the player about the family background correct how the coach or the selectors. Parent or a sibling and the kind of politics happens is also very important that is the reality chaala mandiki you know they don't normal people don't look into these things yeah ippudu meer vachesina sthayi chuste aa mithali raj are indian cricket yeah. women captain ra are adbhutam ra endorsements vastay ra mast double vastay ilane chustaru tappa dani venakala padda kashtam kanipinchudu ఒక యాక్టర్కైనా అంతే ఒక క్రికెటర్కైనా అంతే స్టార్డమ్ అనేది వచ్చేంత వరకు మీరు పడ్డ కష్టం ఒక లెవెల్లో ఉంటుంది. ఐ థింక్ ఈ సినిమా చాలా జాగ్రత్తగా ఈ విషయాలన్నింటినీ డీల్ చేసింది. ఇప్పుడు మిథాలి గారు చెప్పిన సమాజంలో మన చుట్టుపక్కల స్టార్స్కి ఆర్ స్టార్లైట్ అండర్ మేకింగ్కి ఎన్ని కష్టాలు ఉంటాయో అన్నీ తను చెప్పింది. మీరు యాజ్ అన్ యాక్టర్ ఇవి ఎక్స్పీరియన్స్ చేశారా ఐశ్వర్య? యాజ్ అ క్రికెటర్ యాజ్ అ కౌశల్య కాదు యాజ్ అన్ యాక్టర్ కూడా. ఆఫ్ కోర్స్ అండి, ఆఫ్ కోర్స్. హూ డజంట్ ఫేస్ లైక్ చాలా తక్కువ మందికి ఏది లేకుండా ఓవర్ నైట్ స్టార్డమ్ దొరకడం అనేది చాలా తక్కువ మందికి దే వెరీ లక్కీ అకార్డింగ్ టు మీ. సో అలాగా ఉన్నప్పుడు నా ఇనీషియల్ స్టేజెస్లో అంతా దేవర్ లైక్ అంటే ఐఎమ్ నాట్ నేను అంత ఫేర్గా అంత లైక్ నాట్ దట్ ప్రాపర్ హీరోయిన్ టైప్స్గా లైక్ ద సైజ్ జీరో అంతే అంత గ్లామరస్ రోల్స్ నేను చేయలేదు. సో దే హవ్ స్టార్టెడ్ లైక్ ఇదంతా హీరోయినా లైక్ వాట్ ఇస్ షీ లైక్ షీ కాన్ ఈవెన్ షీ కెన్ డూ లైక్ ఏదో ఫ్రెండ్ రోల్స్ క్యారెక్టర్ రోల్స్ చేయగలదు అని చెప్పిన దానివల్ల ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో గుడ్ వే అనుకోండి. అదే నాకు వచ్చి ఇంకా బూస్ట్ చేసి ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఇఫ్ దే సే ఇఫ్ యు ఆర్ నాట్ అ గుడ్ ప్లేయర్ మీరందరూ ఎందుకు క్రికెట్ ఆడడానికి వస్తారు అని చెప్తే హౌ కెన్ యూ సే దాట్ I want to prove myself అని మనకి ఎనీ ఫీల్డ్ అనుకోండి. దట్ హ్యాపెన్ టు మీ సో మెనీ టైమ్స్ in films like I had faced n number of criticism nak anni criticisms e undindi na initial starting career lo chinna chinna and untai kuda endukante eppudu varaku mana rangu ni batti size ni batti judge chestamo worth ni appati varaku untai వాటి అన్నిటిని మీరు సిక్సర్లు బౌన్సర్లు కొట్టాల్సిందే. అలాగే నేను కూడా ఐ స్టార్టెడ్ డూయింగ్ పర్ఫార్మెన్స్ చాలా చూజీగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ నాకు వచ్చిన దాంట్లోనే కొంచెం పర్ఫార్మెన్స్ ఉండే దాంట్లో ప్రూవ్ చేసుకుని ఇట్ వాజ్ నాట్ ఎన్ ఈజీ జర్నీ ఇట్ వాజ్ అ వెరీ వెరీ టఫ్ జర్నీ బట్ ఇట్ వాజ్ అ వర్త్ జర్నీ అని చెప్పచ్చు. సూపర్ మిథాలి, మీ జర్నీ కూడా చాలా ఇన్స్పైరింగ్ జర్నీ. ఫ్రమ్ యూనో అబ్బాయిలతో కలిసి ఆడి అవకాశం వస్తుందో లేదో తెలియని పరిస్థితి నుంచి కంటిన్యూస్గా భారతదేశపు మహిళా జట్టుకి కెప్టెన్గా ఉండడం, అది కూడా అందరితో మీ పర్ఫార్మెన్స్తో నోరు మూయించగలిగి శభాష్ అనిపించుకోగలగడం వరకు చాలా పెద్ద జర్నీ. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు ఎప్పుడన్నా అరే నిరాశపడ్డాను నా వల్ల కాదు ఇన్ని కష్టాలు ఉన్నాయేంటి ఇంత పాలిటిక్స్ ఉన్నాయేంటి అని అనిపించిందా? అదే ఐ థింక్ పాలిటిక్స్ ఆఫ్ కోర్స్ అది దట్ ఈస్ దేర్ ప్రిటీ మచ్ ఎవ్రీవేర్ you cannot minus politics in anything kani I did try there was a point where I was struggling with an injury at my peak so injuries of a sports person life lo it is a very normal thing but again it is something which emotionally is very draining then physical pain enkante day in day out training chesetappudu you are training in the pain you get up in the morning you know your body is total in pain you know you cannot properly walk properly or squat properly so ilanti days also as a cricketer every player might be going through at some point so I have gone through that for a long period until from 2005 to close to 2009-10 so almost 5-6 years I struggled with that injury vaadi tone perform chesara yeah
సో అంటే ఆఫ్టర్ ఎవ్రీ మ్యాచ్ మై ఎండ్ ఆఫ్ ద డే మై నీ యూస్ టు స్వెల్ అప్ లైక్ అ పొటాటో. సో ఇట్ వాజ్ రియలీ బ్యాడ్. సో అంటే అట్ సమ్ పాయింట్ ఐ థాట్ యు నో ఐ డోంట్ హ్యావ్ దట్ మెంటల్ స్ట్రెంగ్త్ టు కంటిన్యూ విత్ ద పెయిన్. సో అట్ సమ్ పాయింట్ ఐ డిడ్ కాంటెంప్లేట్ రిటైర్మెంట్ ఇన్ 2009 వరల్డ్ కప్. Then I said, okay, let me give another 2 years. And the 2 years, I have come so far. I recently finished 20 years of international cricket. So I didn't know that, you know, I could come so far. Yeah. That was your answer. Yeah. That was your answer. నొప్పి ఉంది, నేను కంటిన్యూ చేస్తాను అనడం మీరు ఇచ్చిన ఆన్సర్. ఇంకంతకు మించిన అవార్డు లేదు మీకు. పద్మశ్రీ, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న ఏం అక్కర్లేదు. దిస్ ఇస్ వన్ at some level I think it is also to do with your personal willpower. Correct. And it tests as a sports person, it tests us in every aspect of life, whether willpower, your determination, sometimes your discipline. There are times when you don't feel like getting up in the morning. Winter mornings are the best. You don't feel like getting up, kani you have to get up because you have to work hard. So that is also at least actors ga veellu kashtapadu తను అంత కష్టపడింది. కానీ ఇంజురీస్ అని చెప్తే నాకు వచ్చి ఐ హ్యాడ్ సో మెనీ ఇంజురీస్. ఐ నాకు అన్ని ఇంజురీస్ ఉండింది కన్నా చేసినప్పుడు. కానీ ఇప్పుడు కౌశల్య కృష్ణమూర్తి చేసినప్పుడు ఆల్మోస్ట్ వెల్ వర్స్డ్, వెల్ ట్రైన్డ్ ఇన్ క్రికెట్. సో ఐ హ్యాడ్ దట్ టెక్నిక్స్ అంతా తెలిసిపోయింది. బట్ దెన్ క్లైమాక్స్ పోర్షన్ తీసినప్పుడు, ఇప్పుడు సిన్స్ షీ వాజ్ షేరింగ్ అబౌట్ హర్ ఇంజురీస్, లేవన్ సో మెనీ ఇంజురీస్ గేమ్ ఆడినప్పుడు చెయ్యి ఇక్కడ వచ్చి ఇక్కడ తగిలి, బాల్ తగిలి ఒక చిన్న ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అయ్యింది, ఒకసారి బాల్ తగిలి ఇక్కడ చినిగిపోయింది, ఐ హ్యాడ్ టు పుట్ స్టిచ్చెస్ అండ్ ఆల్ దాట్. ఐ వాజ్ నాట్ ఐ మీన్ ఐఎమ్ నాట్ అ ప్రొఫెషనల్ ప్లేయర్. సో ఎప్పుడు డైవ్ క్యాచ్ పట్టినప్పుడు యూ గైస్ హ్యావ్ టు యాక్చువల్లీ స్కిడ్ కదా. ఐ డిడ్ నో దాట్. సో ఐ డిడ్ అ డైవ్ క్యాచ్ అండ్ ఐ జస్ట్ హిట్ ద బాల్ లైక్ రిఫ్లెక్ట్. And then I was using the original cricket ball and it actually hit very hard on my okay. This thing like ikkada. So ikkada anta chinigi poi, I had to put stitches and then I had to continue shoot because idi tamil shoot lo jarigindi, telugu shoot ko vachesariki jarath paddaru anni telisipoyindi. By then she was used to it. Yeah, I was used to it. And one toughest thing what I had in climax lo em jarigindante, you know that boundary rope, yeah. Right, it's quite thick. సో ఆ లైట్స్, ఫ్లడ్ లైట్స్ వచ్చి 6:00కి ఆన్ చేస్తారు స్టేడియంలో. సో వైజాగ్లో షూట్ చేసాం, వి షాట్ ద క్లైమాక్స్ ఇన్ వైజాగ్ స్టేడియం. సో అవి ఆఫ్లో ఉన్నాయి అండ్ ఐ వాస్ లైక్ సో ఎగ్జైటెడ్, టుడే ఈస్ గోయింగ్ టు బీ మై డే బికాజ్ మై పోర్షన్స్ లైక్ దే వర్ గోయింగ్ టు షూట్ మైన్. ఇంకా 2 డేసే ఉంది ఫినిష్ చేయడానికి. సో మై డైరెక్టర్ కెప్ట్ లాస్ట్, అది మాత్రం లాస్ట్లో షూట్ చేద్దాం అని చెప్పి బాల్ ఇలా ఎగరేసుకుంటూ ఐ వాస్ జస్ట్ వాకింగ్ అండ్ దెన్ ఐ డెంట్ సీ ద రోప్ అండ్ ఐ జస్ట్ ట్విస్ట్ అయిపోయి అండ్ దెన్ లైక్ ఆల్మోస్ట్ లెగ్మెంట్ టేర్. సో కానీ ఐ వాజ్ అంటే లైక్ టోటల్ డిప్రెషన్లో వెళ్ళిపోయాను. ఇంకా ఎలా ఉంటుందంటే ఐ వాజ్ లిటరలీ లింపింగ్ అనమాట, ఐ కుడెంట్ ఈవెన్ వాక్. బట్ ఆ రోజు క్లైమాక్స్ తీయడానికి ప్లాన్ చేశారు ఆ బౌలింగ్ క్లైమాక్సెస్ అంతా. సో అంటే ఆల్మోస్ట్ ఐ బ్రోక్ లైక్ యూ డోంట్ నో, ఇట్స్ వెరీ హార్డ్. లైక్ వీ జస్ట్ హ్యావ్ 2-3 డేస్ టైమ్. We had to get like Australian players were there, vallu chi fly cheyal malli because they have a visa limit undi, we can't just extend cheyalem. So ok roju rest iskunanu, like put full ice anta vesi bucket lo, I put my leg inside that and then the next day chedam ankuni, I couldn't do the next day also. Physio anni iskuntunanu, the last day there's no other go, I have to do it. Mottam kaal kattesi like ee ankle mottam tie chesesi బ్యాండ్స్ అన్ని వేసుకుని, షూ వేసుకుని, స్పైక్స్తోనే యాక్చువల్గా చేయాలి. ఫీల్ ఆ ఫీల్ వచ్చి నార్మల్ షూస్తో చేయలేము, యూ హ్యావ్ టు యూజ్ ఎ స్పైక్స్తోనే చేయాలి, లేకపోతే కాల్ స్లిప్ అవుతుంది. సో ఐ డోంట్ నో, ఆ క్లైమాక్స్ తీసినప్పుడు ఒక్క చుక్క నొప్పి కూడా నాకు తెలియలేదు. కళ్ళు మూసుకుని దేవుడు ఇది భారం వేసి ఐ జస్ట్ డిడ్ ఇట్, దట్స్ ఇట్. షీ విల్ బి ద బెస్ట్ పర్సన్ టు అండర్స్టాండ్ దట్. ఆఫ్టర్ ద యూజువల్లీ దిస్ ఇస్ వాట్ ఎ ప్లేయర్ గోస్ త్రూ వెన్ యు నో జస్ట్ బిఫోర్ అ మెయిన్ గేమ్ వి గెట్ ఇంజర్డ్. Yeah. You know, we try to cope with how to, you know, give our best when we are playing actual game. Danda sach pen ankonde. After I was like, shit, oh my god, not only. But I admire your strength. Yeah. I admire your strength. Kani. But adi, it happens for everybody. Just I could just be a sports person there. Like, you could live her life there. Yeah. Mm-hmm. Everybody there were like, literally like, how is she going to do it? Like, I was like, it's okay, let's do it. అంతే, ఈ 1 అవర్ ఇస్ పెయిన్ లేదు, ఏం లేదు, తొక్కలేదు, చేసేద్దాం అని చెప్పేసి. చాలా ఐ డిడ్ంట్ ఈవెన్ ఫీల్ అండి,
ఈవెన్ 1% ఆఫ్ పెయిన్ యాక్చువల్లీ ఐ డెంట్. దీనికోసం నేను సినిమా చూడాలి ఐశ్వర్, ఎలా నొప్పితో చేస్తావో నేను మళ్ళీ సినిమా చూడాలి. ఒక్క సెకండ్ కూడా నాకు నొప్పి అనిపించలేదు. బట్ ఆ రోజు అయిపోయిన తర్వాత కాల్ మొత్తం వాసిపోయింది, మొత్తం ఐస్ పెట్టుకుని లైక్ వాట్ షీ సెడ్ లైక్ పొటాటో లాగా అలాగే తయారవుతుంది ఫుల్ పార్ట్ మొత్తం వాసిపోయి. కాదురా మనకి అట్లీస్ట్ సినిమా అయిపోతే ఐషు యూ విల్ గెట్ ఒక రెస్ట్ ఉంటుంది. అంతే అమ్మయ్య పాత్ర అయిపోయింది నేను ఇంకా క్రికెటర్ ని కాదనుకుంటావు, ఆవిడ జీవితమే అది. అంతే చాలా ఆటే అది, ఇంజురీస్ తోటి ఆట ఆడడం, పైగా తను సాధించినంత రన్స్ ఇంకెవరికి ఇంపాసిబుల్, రికార్డ్ సాధించింది. దట్స్ సంథింగ్ ఎల్స్, నెక్స్ట్ లెవెల్. షీ వాజ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ద గర్ల్స్ టు కమ్ అవుట్ అండ్ ప్లే ఎనీ స్పోర్ట్, బీ ఇట్ క్రికెట్ ఆర్ ఎనీ అదర్ గేమ్, లెట్ ఇట్ బి ఎనీ గేమ్. ఐ థింక్ మిథాలి వాజ్ వన్ గర్ల్ హూ యాక్చువల్లీ గేవ్ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ లాట్ ఆఫ్ ఉమెన్ అవుట్ దేర్. I do admire her. Yes. So, I think we should actually thank her. Thank you, Mithali, for being a great inspiration. Yeah. Because they think cricket ante it's a boys game. It's not a girls game. అని అనుకుంటారు. చాలా షీ చేంజ్ దట్ ఎంటైర్ ఇదన్నమాట. పైగా ఇంకొకటి క్రికెటర్ అని అసలు ఏ ఆట అయినా సరే అమ్మాయి ఆడుతుంటే తెలియకుండా ఒక టామ్ బాయ్ లో ఉండాలి అనే ఒక ఫిక్సేషన్కి వచ్చేస్తారు జనం అంతా, ఇలాగే ఉండాలి అని. కానీ తను తను ఎంత చక్కగా ఉండాలో ఎంత అందంగా ఉండాలో అంత అందంగానే ఉంది. ఇక్కడ ఈ గ్లామర్కి ఆటకి ముడి పెడుతుంటారు కదా, ఎలా అనిపిస్తూ ఉంటుంది? వెల్ అంటే ఐ సీ దట్ యాజ్ జస్ట్ అ పర్సెప్షన్, ఎందుకంటే స్పోర్ట్స్ అంటే ఒక అథ్లీట్ లాగానే ఆల్ ద టైమ్ యూ హ్యావ్ టు బీ ఇన్ యువర్ ట్రాక్ ప్యాన్స్ అని. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్సో లైక్ టు డ్రెస్ అప్ యాజ్ యాజ్ అ గర్ల్, యూ లైక్ టు డ్రెస్ అప్, లైక్ టు లుక్ గుడ్. So, I mean, and moreover, I had a dance background also. So, oh, yeah. That's nice. What kind of a dance? Bharatnatyam. I've learned dance, yeah. So, Mithali, మీ బయోపిక్ వస్తుంది అని మేము వింటూ ఉన్నాం చాలా రోజుల నుంచి. వస్తుంది వస్తుంది ఎప్పుడు అని ఈ లోపల మా కౌశల్య కృష్ణమూర్తి సో మెనీ థాట్ యాక్చువల్లీ వెన్ వీ రిలీజ్ ద ఫిల్మ్ ఇన్ తమిళ్, యాక్చువల్లీ సో మెనీ థాట్ ఇట్స్ యువర్ బయోపిక్ which I am doing. చాలా మంది వచ్చి తిన బయోపిక్ ఏ మేము చేస్తున్నాం అని చెప్పి మళ్ళీ తీసారు, నో ఇట్స్ నాట్ అ బయోపిక్. కానీ ఒకవేళ కనుక మళ్ళీ బయోపిక్ ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తోటి మళ్ళీ ఊపందుకుని మీ బయోపిక్ త్వరలో వస్తే ఎవరు మీరే చేస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. ఐ కాంట్ గివ్ సో మెనీ డేస్ డేట్ ను, ఐ హావ్ టు ప్లే ఆల్సో. సో దే విల్ టేక్ వెన్ యు ఆర్ అవైలబుల్. దట్ విల్ బి అ లాంగ్ టైమ్, ఇట్ విల్ నాట్ కంప్లీట్ ఇన్ 2 years, ఐ యామ్ ష్యూర్. అండ్ ఐ డోంట్ నో, దట్ ఇస్ you know, I don't know which actor will be able to bat, because then she will be in a better position to give them her experience, you know. This is how much I've worked for being a bowler. నాకు ఇప్పుడు మీ ఇద్దరిని అలా చూస్తుంటే మీ ఇద్దరి నవ్వులు, మీ ఇద్దరి ఫీచర్స్, జా లైన్ చాలా మటుకు సిమిలర్ గా ఉంది. మిథాలి బయోపిక్ ఇస్తే నువ్వు పిక్ చేయాలరా? No, she's just finished bowling na, she has to learn batting. Batting now. No, actually cinema like a beautiful concept entante Kausalya Krishnamurthy starts as a bowler. Okay, selectors ee ammayiki idokate vachi migitha idaradani ammayini select cheyaru. Okay, okay, malli pottu ekkada pattindi malli adu learn the batting. Okay. I'm actually left hand batsman. Oh. I have no clue why am I batting in my left hand and my bowling action is in the right. So I don't know, naake teliyadu. రైట్ పడితే బ్యాట్లో అసలు రావట్లేదు, లెఫ్ట్కే వచ్చింది. సో బట్ ఐ లవ్ బ్యాటింగ్, బట్ ఐఎమ్ అ బౌలర్ ఇన్ ద ఫిల్మ్. యూజువల్లీ ఎవ్రీబడి సేస్ వీ లవ్ బ్యాటింగ్, నోబడీ వాంట్స్ టు బౌల్. లేదు ఈ అమ్మాయి గురించి ఇంకొక విషయం. ఐ జస్ట్ వాంట్ ఆస్క్ యూ సంథింగ్, సిన్స్ యూర్ అ బ్యాట్స్ లైక్ బ్యాట్స్ ఉమెన్, వాట్ యూ థింక్ వాట్ ఈస్ టఫెస్ట్ లైక్ బౌలింగ్ పార్ట్ ఆర్ అ బ్యాటింగ్ పార్ట్? వెల్ lot of people take up batting because that is the most interesting thing, and lot of people get man of the match for batsman more often. Okay, but bowler is the struggling part. It is like, you know, they keep bowling day in and day out. Sometimes they are unlucky. Batsmen most of the time are lucky enough to get some runs. But you mean to say the bowling part is more tougher? Yes, bowling is a skill which is far more tougher than batting. చూడండి. సో కౌశల్య కృష్ణమూర్తి అండ్ మిథాలి రాజ్ ఇద్దరి కాంబినేషన్ అద్భుతంగా ఉంది. భారత్, సో ఐ విల్ డూ బౌలింగ్ వన్ డే, యు డూ బ్యాటింగ్. షూర్, ఓకే, బాగుంది. మరి ఈ జోష్ తో ఈ ఎనర్జీ తోటి అటు సినిమా రంగం అలాగే క్రికెట్ రంగం ఇద్దరు గర్వించదగ్గ అద్భుతమైనటువంటి మహిళా మండలి ఇద్దరు ఇక్కడ ఉన్నారు. మీ ఇద్దరు కలిసి ఇంత అందమైన మాటల ప్రవాహాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. అండ్ ఐ విష్ కౌశల్య కృష్ణమూర్తి అ గ్రేట్ సక్సెస్. ఆల్ ది బెస్ట్ అండ్ రానున్న మీ టూర్కి
మీ లాంగ్ కెరియర్ అండ్ లాంగ్ ఇన్నింగ్స్ కి మోర్ రన్స్ అండ్ మోర్ గ్లోరీ టు యు. థాంక్ యూ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.